హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో యాక్చువల్గా లేట్గా అప్లోడ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈరోజు యాక్చువల్గా వీడియోనే ప్లాన్ చేయలేదు, బట్ ఇన్ఫోసిస్ కారణంగా అయితే వీడియో చేయాల్సి వస్తుంది. సో లెటర్స్లో ఏముంది, వాళ్ళు ఏం చెప్పడానికి ప్రయత్నించారు, అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే ఇన్ఫోసిస్లో ప్రజెంట్ న్యూస్ ఉందో దానికి యూఎస్లో మన స్టాక్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్, కొన్ని స్టాక్స్ అది ఎలా రియాక్ట్ అయింది, నెక్స్ట్ మనకు మార్కెట్ రేపు ఎలా ఉంటుంది, ఓపెనింగ్ ఎలా ఉంటుంది ఇన్ఫోసిస్, నెక్స్ట్ ఓపెన్ అయ్యాక ఎలా ఉంటుంది, అలాగే దీనికి నిఫ్టీకి ఏమవుతుంది. ఇన్ఫోసిస్ అనేది చిన్నది కాదు, నిఫ్టీలో 6.26% ఉందన్నమాట. సో నిఫ్టీ, ఇన్ఫోసిస్ వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది ఫ్రెండ్స్, అది రిలయన్స్ జియో దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళు కొన్ని కొత్త ప్లాన్లు వదిలారు. సో ఎంతెంత ప్లాన్లు వదిలారు, నెక్స్ట్ రిలయన్స్ జియో, భారత్ ఎయిర్టెల్ అండ్ ఐడియా వోడాఫోన్ గురించి ఒక చిన్న అనాలిసిస్. సో అది కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది, అది కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇన్ఫోసిస్ లో మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే సెప్టెంబర్ 20th లెటర్ డేటెడ్ ఫ్రెండ్స్, ఇది సేమ్ ఇంచుమించు 1 మంత్ బ్యాక్ డేట్ వేసిన లెటర్ యాక్చువల్గా. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ఈ లెటర్ రాసిన వాళ్ళు, అనానమస్ ఎంప్లాయీస్ అనమాట. కంపెనీ కొన్ని అనెథికల్ ప్రాక్టీసెస్ ద్వారా ప్రాఫిట్స్ ని మంచిగా చూపించడానికి ట్రై చేసిందని చెప్తున్నారు. అంటే కంపెనీకి ఏదైతే వస్తున్న ప్రాఫిట్స్ ఉంటాయో ఆ ప్రాఫిట్స్ రియల్ ప్రాఫిట్స్ కాదు, వాళ్ళు కొన్ని కొన్ని దాచడం వల్ల వాళ్ళు పోస్ట్ చేసిన ప్రాఫిట్స్ అంటున్నారు. మీకు ఐడియా ఉందా, రీసెంట్ టైమ్స్లో మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు టీసీఎస్ కంటే కూడా ఇన్ఫోసిస్ బెటర్ రిజల్ట్స్ లాస్ట్ క్వార్టర్ అండ్ ఈ క్వార్టర్లో కూడా ప్రొడ్యూస్ చేసింది. ఈవెన్ మనకి వీక్నెస్ అనేది ఎకానమీలో కానివ్వండి, ఓవరాల్గా గ్లోబల్ ఎకానమీ కూడా వీక్ అవుతుంటే కూడా మంచి రిజల్ట్స్ ఇన్ఫోసిస్ పోస్ట్ చేసింది అనుకున్నాం. సో వీలేంటంటే ఆ రిజల్ట్స్ అన్ని కూడా అంటే ప్రాపర్ రిజల్ట్స్ కాదు అంటున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నించారంటే, ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి వాళ్ళు చెప్పడానికి వెళ్తే, కొంతమంది చెప్పడానికి వెళ్తే ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయి, సో మీరు రియలైజ్ అవ్వాలని చెప్పడానికి వెళ్తే, సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, నో వన్ ఇన్ ద బోర్డ్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్, దే ఆర్ హ్యాపీ యాజ్ లాంగ్ యాజ్ షేర్ ప్రైస్ ఇస్ అప్ అనేలాగా మనకి లెటర్ లో చెప్పారనమాట. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ఏది తెలియదు, వాళ్ళకి కేవలం షేర్ ప్రైస్ పెరుగుతుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు ఎన్ని చెప్పినా పెద్ద యూజ్ ఉండదు అన్నారు. అలాగే ఇక్కడ ఏంటంటే, మా మీద ఇంటెన్స్ ప్రెషర్ పెట్టారు, సో కొన్ని కొన్నిటిని చెప్పకండి, వీటినే చెప్పండి, వీటితోనే ప్రాఫిట్ చూపించండి, మంచి మంచిగా ప్రాఫిట్ చూపించండి అన్నారు. దానికి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గా నిలబడింది ఈ లెటర్ లో. మా దగ్గర మెయిల్స్ ఉన్నాయి, వాయిస్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, ఇది ఇన్వెస్టిగేషన్ కి, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్లయితే మేము ప్రొడ్యూస్ చేస్తాం అని ఈ లెటర్ లో చెప్పారు. సో ఇంకా మీకు డీటెయిల్డ్గా వెళ్తే ఎక్కడెక్కడ వీళ్ళు ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నించారు, ఇన్ఫోసిస్ ఏమేం చేసింది అన్నీ ఉంటుంది. బట్ ఫైనలీ తప్పు చేశారు అనే వీళ్ళు చెప్తున్నారు. ఫైనల్గా తప్పులు ఇవి 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 అని చెప్పుకుంటూ వచ్చి కంపెనీలో కార్పొరేట్ గవర్నెన్స్ మీద మచ్చ అనమాట ఇది. ఇంకా మనకి ఇది జస్టిఫై అవ్వలేదు, సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి నెక్స్ట్ మనకి రిపోర్ట్లో కూడా నిజంగానే జరిగిందని చెప్పలేదు. సీఈఓ అండ్ సిఎఫ్ఓ ఈ మొత్తం ఇష్యూలో కూడా మెయిన్గా పెట్టారనమాట. ఈ మొత్తం ఇష్యూలో వీళ్ళిద్దరు మాత్రమే దీన్ని ఇంత దూరం తీసుకొచ్చారు, అనెథికల్ ప్రాక్టీసెస్ చేసి కంపెనీలో ఏవైతే లాభాలు ఉన్నాయో దాన్ని మాత్రమే ఫోకస్ చేస్తూ ఖర్చుల్ని, స్పెషల్లీ వీసాస్కి అయిన కొన్ని ఖర్చుల్ని దీని నుంచి దాచిపెడుతూ చాలా పెద్ద పెద్ద డీల్స్ను కూడా కేవలం ప్రాఫిట్ సైడే ప్రొజెక్ట్ చేశారు, తప్పితే లాసెస్ని చూపించలేదు అంటున్నారు. మనకి ప్రతిసారి కూడా మార్కెట్ ఓపెన్ అయ్యాకే చూడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, మన స్టాక్స్ కొన్ని ఏంటంటే యూఎస్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏదైనా ఒక న్యూస్ వచ్చిందంటే అక్కడ రియాక్షన్ కనిపిస్తుంది అనమాట. సో మనకి ఇన్ఫోసిస్ ఎలా రియాక్ట్ అయిందని నేను చెక్ చేసినప్పుడు మనకి ఆల్మోస్ట్ 15% వరకు డౌన్ అయింది. ఇంకా మనకి లోయెస్ట్ అయితే ఇంకా కూడా డ్రాస్టిక్గా కిందకు వెళ్ళింది. సో మనకి రేపటి ఓపెనింగ్ ఖచ్చితంగా నెగిటివ్గా ఉంటుంది, డీప్ నెగిటివ్గానే ఉంటుంది. సో ఇప్పటికైతే అప్డేటెడ్ దాని ప్రకారం చూసుకున్నట్లయితే 10-12% నెగిటివ్లు అయితే ఉందన్నమాట. సో మనకు కూడా ఓపెనింగ్ అనేది మినిమం 10 అరౌండ్ నుంచి, సో ఇంకా నెక్స్ట్ ఎంతకు వెళ్తుంది అనేది చెప్తాను, ఫ్యాక్టర్స్ అన్ని కూడా చెప్తాను. సో మినిమం మనకు అరౌండ్ 10% నెగిటివ్తో ఓపెన్ అయింది అనుకున్నాం, ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్ అనుకుంటే డీప్ కరెక్షన్తో మనకి ఈ ప్రైస్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్, ఒక పర్టికులర్ పాయింట్ వరకు. వోలటైలిటీ ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ నుంచి ఒక 20-30 పాయింట్స్ పడిపోవడం, ఇక్కడ నుంచి 30-40 పాయింట్స్ పెరగడం, లేకపోతే ఇలా పడ్డం ఇలా పడ్డం అనేది ఒక ఫ్లక్చువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే హోప్స్ ఉంటాయన్నమాట, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి షేర్ ప్రైస్ పడిపోతే దాన్ని యావరేజ్ చేద్దామనే ప్రయత్నం కొంతమందిది, అలాగే ఇంట్రాడేలో పడింది కదా పెరుగుతుందని కొనే వాళ్ళు కొంతమంది ఉంటారు, అండ్ ఇంకొంతమంది ఏంటంటే సో కొన్ని కొన్ని డేటాల ఆధారంగా చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా పడుతుందని చెప్పి సెల్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ వోలటైలిటీ అంతా కూడా సెటిల్ అయ్యాకే మనకు ఒక డైరెక్షన్ అనేది డిసైడ్ అవుతుంది, ఇదర్ డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్. సో డౌన్ సైడ్ వెళ్ళడానికి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ ఉన్నా అప్ సైడ్కి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇలా అప్ సైడ్కి వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక్క పాసిబిలిటీ మేనేజ్మెంట్ బయటకు వచ్చి మాట్లాడడం. ఎలా మాట్లాడారు, ఎంత ఎఫెక్టివ్గా చెప్పారు, దానికి ఇన్వెస్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఎలా కన్విన్స్ అయ్యారనే దాన్ని బట్టే నెక్స్ట్ ఇన్ఫోసిస్ డైరెక్షన్ అనేది ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఈ వోలటైలిటీలో కానీ మీరు ఎంటర్ అయ్యారనుకోండి, డెఫినెట్లీ మీరు ఎటు స్టాప్ లాస్ పెడితే మెదర్ మీకు టార్గెట్ కూడా హిట్ అవ్వచ్చు, బట్ స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వడానికి, అంటే 50-50 ఉన్నప్పుడు ట్రేడింగ్ చేయడం కరెక్ట్ కాదనమాట.
సో కాయిన్ టాస్ వేస్తే ఎలాగైతే 50-50 ప్రాబిలిటీ ఉంటుందో, మనం ట్రేడ్ చేసినప్పుడు కూడా 50-50 ఉందనుకోండి, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇలా ఓవర్ ఫ్లక్చుయేషన్ తర్వాత మీకు ఒక డైరెక్షన్ అనేది డిసైడ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఈ వోలటాలిటీ సిచ్యువేషన్లో అయితే ఎంటర్ అవ్వండి. సో ఇక్కడ నేను ఇంకొక కేసు ఏంటంటే ఇన్వెస్టర్స్ గురించి మాట్లాడతాను. నెక్స్ట్ ఒకవేళ నా దగ్గర 6 లాక్స్ కంటే ఎక్కువగా ఇన్ఫోసిస్ షేర్స్ నేను హోల్డ్ చేస్తున్నట్లయితే నేనే స్ట్రాటజీ ఫాలో అవుతాను చెప్తాను. ఓపెన్ అవడం 10% డౌన్ తో ఓపెన్ అయిపోయింది. ఆల్మోస్ట్ నాకు ఎంత 60,000 లాస్ వచ్చింది. సో అక్కడ నా మైండ్ లో ఏంటంటే 60,000 లాస్ ఇంకా నాకు చాలు, ఇంకా దానికి మించి నాకు లాస్ రాకూడదు, అలాగే ప్రాఫిట్ కూడా రాదు, లాస్ రాకూడదు అంతే. ఇక్కడ నుంచి లాస్ ని మాత్రమే ఆపగలం. సో ఒకవేళ ఏదైనా కొంచెం పైకి వస్తున్నా, ఎక్కడైనా వస్తున్నా నాకు షేర్స్ అమ్మాలనే ఆలోచన లేదు, కానీ ఇది నేను నమ్మట్లేదు. సో ఈ న్యూస్ నేను పెద్దగా నమ్మట్లేదు, నేను హోల్డ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ న్యూస్ నమ్మే పని అయితే నిజంగానే జరిగింది అనుకుంటే అసలు యాక్చువల్గా షేర్స్ ని హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ ఇంకా కూడా పడుతుంది అనుకోవచ్చు. అలా కాకుండా ఇది ఫేక్ న్యూసే, నెక్స్ట్ మళ్ళీ పెరుగుతుంది, బట్ ఈ మధ్యలో నాకు షేర్ ప్రైస్ అనేది పడిపోవడం నాకు ఇష్టం లేదనుకుంటే పాసిబిలిటీ ఏముందో చెప్తాను. సో మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉన్నదే ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎదుర్కోవడానికి అనమాట. ఫ్యూచర్స్ లేదంటే కాల్ ఆప్షన్ లేదంటే పుట్ ఆప్షన్, ఈ మూడింటితో మనం గేమ్ ఆడొచ్చు. సో గేమ్ ఇన్ ద సెన్స్ హెడ్జింగ్ అనమాట. సో ఇక్కడ ఫ్యూచర్స్ తో ఏం చెయ్యొచ్చు? సో మన దగ్గర 6 లాక్స్ అరౌండ్ వర్త్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఎట్ ద ఓపెనింగ్ లోనే మనం ఫ్యూచర్స్ ని షార్ట్ చేయొచ్చు. సో షార్ట్ చేసినట్లయితే మనకి ఫ్యూచర్స్ లో వచ్చే గెయిన్ అంతా కూడా మనకి ఇక్కడ వెళ్ళే లాస్ తో ఈక్వేట్ అవుతూ వస్తుంది. ఇంచుమించు మీకు ఈ ఫ్యూచర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇంటూ లాట్ సైజ్ వేస్తే మీరు ఎంత చేస్తున్నారో ఇంచుమించు అంత ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్లయితే ఇది బాగా వర్క్ అవుతుంది. సో ఇంకొంతమంది ఏం చేద్దాం అనుకుంటారు అంటే కాల్ ఆప్షన్ సెల్ చేద్దాం అనుకుంటారు. సో పడిపోతుంది కదా, పైన ఉన్న కాల్ ఆప్షన్ దగ్గరికి రాదు కదా, అంటే పడేదానికే న్యూస్ ఉంది, పెరిగేదానికి రిజల్ట్స్ కూడా అయిపోయాయి, ఇప్పుడు ఆ రిజల్ట్స్ కూడా ఫేక్ అంటున్నారు. పెరిగేదానికి ఛాన్స్ లేనప్పుడు మనం ఏదైతే సపోజ్ అనుకుందాం అరౌండ్ ఒక 650 దగ్గరికి వెళ్ళిపోయింది అనుకున్నాం స్టాక్, సో 700 వరకు రావడానికి ఛాన్సే లేదు కదా. సో పెరగడానికి ఛాన్సే లేదు కాబట్టి 700 కాల్ అమ్మేస్తాను అని చెప్పి ఒక థాట్లో ఉంటారు. కాకపోతే మీది పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అయ్యి మీరు కాల్ అమ్మడానికి ప్రయత్నించారనుకోండి, మీకు ఇంకా డ్రాస్టిక్గా పడుతుంటే, సపోజ్ మీరు కాల్ 10 ప్రీమియంతో అమ్మేస్తే ఫైనల్గా 10 x 800 అరౌండ్ 8,000 మాత్రమే మీరు కింద పడుతుంటే సేవ్ చేసుకోగలరు, ఇంకా దానికి మించి సేవ్ చేయలేరు. కాబట్టి కాల్ ఆప్షన్ సెల్ చేయడం అనేది ఎక్కువ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే బెటర్ కాదు. అండ్ ఫైనల్గా మనకి మిగిలింది పుట్ ఆప్షన్ బై చేయడం. సో పుట్ ఆప్షన్ బై చేయడం అంటే మీకు ఓపెనింగ్ ఇంప్లైడ్ వోల్టాలిటీ అనేది చాలా హెవీగా ఉంటుంది, అరౌండ్ మీరు హెవీ ప్రీమియంస్తో కొనాల్సి వస్తుంది. ఐ ఛాన్స్ మీకు ఇన్ఫోసిస్ అనేది ఓపెనింగ్ దగ్గర నుంచి మీరు ఎక్కడైతే ప్రీమియం పుట్ ఆప్షన్ని కొంటారో, ఒకవేళ ఇన్ఫోసిస్ ఇక్కడ అంటే ఇక్కడ ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ వరకు పడింది, మీరు ఇక్కడ కొన్నారు పుట్ని, సో ఇక్కడ నుంచి ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినా సరే మీరు లాసెస్ లోనే ఉంటారు, ఎందుకంటే మీరు హెవీ ప్రీమియం పెట్టుకునేసారు. అది ఇక్కడ నుంచి డ్రాస్టిక్ గా పడితేనే మీ పుట్టుకు వాల్యూ ఉంటుంది అనమాట. సో ఫ్యూచర్స్ ని షార్ట్ చేసినట్లయితేనే యూజ్ ఉంటుంది. ఇది హెవీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, 1 లాక్ 2 లాక్ ఉంటే కూడా ఇది ప్రాపర్ కాదు, కరెక్ట్ కాదు. సో దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే ఇన్ఫోసిస్ పడితే ఇన్ఫోసిస్ మాత్రమే పడుతుందా, ఇంకేదైనా ఐటీ స్టాక్స్ పడడానికి ఛాన్స్ ఉందా? సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇది ఐటీలో లీడర్ అంటే టీసీఎస్ ఇన్ఫోసిస్ మనకి పెద్ద రిజల్ట్స్ అనమాట. మార్కెట్ రిజల్ట్స్ సీజన్ వస్తేనే ఈ రెండు రిజల్ట్స్ ను వాచ్ చేస్తాం ఫస్ట్. సో ఇది పడింది అనుకోండి ఐటీ కంపెనీస్ కూడా రియాక్ట్ అవుతాయి నెగిటివ్గా. వీటిని పక్కన పెడితే నిఫ్టీకి 6.26% వెయిటేజ్ ఉంది ఇన్ఫోసిస్. ఆల్మోస్ట్ నిఫ్టీ మనకి నెగిటివ్ లోనే ఓపెన్ అవుతుంది, అండ్ దాని తర్వాత కూడా ఇన్ఫోసిస్ ఏ డైరెక్షన్ ఫాలో అవుతుందో ఆ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్స్ ఉంది. సో నిఫ్టీలో కూడా ఎవరైనా ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఇన్ఫోసిస్ ఏమవుతుంది, ఇన్ఫోసిస్ లో ఎలాంటి కామెంటరీ వస్తుంది అనేది కూడా వాచ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే 6.26% అనేది చిన్న పర్సెంట్ అయితే కాదు. సో మిగతా ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఇన్ఫోసిస్ ని ఫాలో అవడానికి, అంటే ఇన్ఫోసిస్ ఒకవేళ డ్రాస్టిక్ గా పడితే ఎంతో కొంత పర్సెంట్ మిగతా ఐటీ కంపెనీస్ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి, సో నిఫ్టీ మీద ప్రెషర్ అయితే ఉంటుంది. ఇవైతే గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా నా ఒపీనియన్స్ ఫ్రెండ్స్. సో మీరు ఏదైనా ఒపీనియన్ ఉందా, మీకు ఏదైనా ఒక చిన్న స్ట్రాటజీ లాగా లేకపోతే ఏం చెయ్యొచ్చు అని ఏదైనా ఉందా? సో ఇన్ఫోసిస్ ని మీరు ఎలా బిలీవ్ చేస్తున్నారనుకో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఎందుకంటే మన వాళ్ళు నాకు తెలిసి మాక్సిమం హోల్డ్ చేస్తున్నట్లున్నారు, వాళ్ళకి కూడా ఒక రిలీఫ్ ఉంటుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ రిలయన్స్ జియో గురించి మాట్లాడాలి. సో జియో స్ట్రాటజిక్ గా వచ్చింది అనుకోవచ్చు. నేను ఈ ముఖేష్ అంబానీ గారి గురించి అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి నాకు నచ్చేది ఏంటంటే ఛాన్స్ వాళ్ళకి ఎవరైనా కాంపిటేటర్ గా వస్తున్నారు అనుకుంటేనే వాళ్ళు ఇంచుమించు డిస్రప్టివ్ ప్లాన్స్ తీసుకొస్తూ ఉంటారు. రీసెంట్ టైమ్స్ లో ఏమిది 6 పైస్ పర్ మినిట్ తీసుకొస్తున్నారు, దీనివల్ల ఐడియా వడాఫోన్ కి లైక్ భారత్ ఎయిర్టెల్ కి అడ్వాంటేజ్ ఉంటుంది అని ప్రచారం జరిగింది, చాలా వరకు జరిగింది. దాని తర్వాత బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్స్ వేశారనమాట. సో మేము ఇలా ఛార్జ్ చేయం, ఫ్రీ అంటే ఫ్రీ అని అలాగే చెప్తూ వచ్చారు. ఇప్పుడు రిలయన్స్ జియో దగ్గర నుంచి కొన్ని ప్లాన్స్ వచ్చాయి, 222 ప్లాన్, 333 ప్లాన్, 444 ప్లాన్, అలాగే 555 ప్లాన్ అనమాట. సో ఇది భారతీ ఎయిర్టెల్ కి
ఐడియా వడాఫోన్, వడాఫోన్ ఐడియా. సో విఐ అని పెట్టేద్దాం. ఈ ప్లాన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఈ ప్లాన్స్ ఏంటంటే మనకి 2 GB పర్ డే వస్తుంది. అండ్ ఇది 28 డేస్ వ్యాలిడిటీ, ఇది మనకి 56 డేస్ వ్యాలిడిటీ. అండ్ ఇది మనకి 84 డేస్, ఇది కూడా 84 డేస్. కానీ జియో కదా, ఇప్పుడు 6 పైస్ పర్ మినిట్ ఛార్జ్ చేయడం స్టార్ట్ చేసాం కాబట్టి వీటిలో మనకి 1000 మినిట్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు అన్ని కూడా 1000 మినిట్స్ అనమాట, ఫెయిర్ యూసేజ్ పాలసీ. సో ఈ 1000 మినిట్స్ మీరు ఏ నెట్వర్క్ అయినా మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత నుంచి 6 పైస్ పర్ మినిట్ పడుతుంది. ఈ ఒక్క ప్లాన్లో మాత్రం 3000 మినిట్స్. సో ఇదే ఎయిర్టెల్ కంపేర్ చేస్తే, సో వీళ్ళు ఇప్పుడు ఈ ప్లాన్తో ఇచ్చే బెనిఫిట్స్, ఎయిర్టెల్లో మీకు కావాలంటే 249 రూపీస్ పెట్టాలి, ఐడియా వడాఫోన్లో కావాలంటే 229 రూపీస్ పెట్టాలి. సేమ్ ఇలాంటి బెనిఫిట్సే మీకు కావాలనుకుంటే 498 రూపీస్ అంటే ఎయిర్టెల్లో పెట్టాలి, అలాగే 458 రూపీస్ వడాఫోన్ ఐడియాలో పెట్టాలి. అలాగే ఈ ప్లాన్ బెనిఫిట్స్ మీకు కావాలనుకుంటే మీరు ఎయిర్టెల్లో 747 రూపీస్ పెట్టాలి, అండ్ వడాఫోన్ ఐడియాలో 687 రూపీస్ పెట్టాలి. కాబట్టి ఇదంతా కూడా మీరు ఆలోచించినట్లయితే జియో ఈ ప్లాన్స్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఎయిర్టెల్ ప్లాన్స్ అండ్ వడాఫోన్ ఐడియా ప్లాన్స్ ఉన్నాయో కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తూ అయితే తన ప్లాన్స్ ని బయటకు తీసుకొచ్చిందని మాత్రం మనకు అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు 6 పైస్ పర్ మినిట్ అడ్వాంటేజ్ ఏదైతే వడాఫోన్ ఐడియా భారతీయ ఎయిర్టెల్ కి దొరికింది అని అనుకుంటున్నామో మార్కెట్ లో, అది జియో ఈ ప్లాన్స్ తో అయితే డిస్ట్రాయ్ అయితే చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఇన్ఫర్మేషన్ అనేది గ్రూప్స్ ద్వారా మన వాళ్ళకి షేర్ చేసినట్లయితే అడ్వాంటేజ్ గా ఉంటుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.